ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు నీలం రంగు తెలుపు రంగుతో కూడింది అందంగా కనబడుతుంది. పైన పటారం లోన లొటారం అనేటువంటి ఒక సామెత ఏదైతే ఉందో ఆ సామెతకి అర్థం నా గతంలో తెలియదు. ఈ టిట్కో హౌసెస్ చూసిన తర్వాత స్పష్టంగా కనబడింది. లోపలికి వెళ్ళి చూస్తే ప్రతి ఇంట్లోనూ కూడా చెదల పట్టేసినటువంటి తలుపులు, అవి ఏ రకంగా పనిచే గుద్దు గుద్దుతే ఊడిపడి వచ్చేసేటువంటి విధంగా ఆ తలుపులు ఉన్నాయి. దాంతోపాటు తుప్పలు పెరిగిపోయినాయి. అదేవిధంగా లోపల చెదల పట్టేసి అన్ని కూడా డైలాపిలేటెడ్ కండిషన్స్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా కనబడింది. ఎందుకు ఈ అన్యాయం చేస్తా ఉన్నారు మీరు? లబ్ధిదారుల్ని మీరు మార్చేసరిగా చాలా పేర్లు కొన్ని ఎవరిని మీరు ఫైల్ చేశారో ఆ లబ్ధిదారులకైనా ఆ టిట్కో హౌసెస్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో కట్టినటువంటి నీళ్లు అవన్నీ వాటిని ఎందుకు వారికి అందజేయడానికి మీరు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు? అదేవిధంగా జగనన్న కాలనీల విషయంలో ఇవాళ చాలా ఘనంగా చెప్తున్నారు, చాలా గొప్పగా జరిగిపోయినాయి ఇళ్ల నిర్మాణం అనేటువంటి మాట. మొత్తం 21 లక్షలకి 153 వేలే జరిగినాయి, 100 కోట్ల రూపాయలు కేటాయించే ఉన్నారు. అందులో రమారమి 23 లక్షల 50 వేల రూపాయలు వచ్చి వాళ్ళు కేవలం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ఖర్చు పెట్టారు. అంటే ఎలా ఖర్చు పెట్టారండి? అది మనకు తెలుసు, ఆవులో భూములు ఇక్కడ కొన్నటువంటి భూములు చూస్తే 5 లక్షలు 6 లక్షలు విలువ ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు 40 లక్షలు 50 లక్షలు ఇచ్చి కొన్నారు. ఆ రకంగా 23 లక్షల 50 వేల రూపాయలు 50 వేల కోట్లు దాన్ని ఖర్చు పెట్టేసినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈ రకంగా వాళ్ళు చేసి ముఖ్యంగా మీకు వ్యామగిరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో చాలా గొప్పగా 1 2 చోట్ల జరిగినవి చూపించి మనకి ఆ జేగురుపాడులోనే ఎక్కడో కాస్త బాగా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు. ఎక్కువ చోట్ల ఏం జరిగింది? అక్కడ వ్యామగిరి దగ్గరికి వెళ్తే ఆ కొండను చదును చేసి దాన్ని జగనన్న కాలనీలో స్థలాల కింద కేటాయించమని అడిగితే ఆ చెరువు కింద చేసినటువంటి ప్రాంతం ఒక 3 ఎకరాలు ఉంటుంది. ఆ 3 ఎకరాల్లో రమారమి 162 మందికి కేటాయించారు. దాన్ని ఎలా చేశారంటే కొండని మీరు ఇప్పుడు వెళ్ళినా చూడొచ్చు మనం. ఆ కొండని చదును చేయమని చెప్తే ఆ కాంట్రాక్టర్కి 37 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చారట. దాన్ని చదును చేయటం మానేసి భూమి నుంచి మళ్ళీ ఒక 9 అడుగులు 10 అడుగులు లోపల కూడా తవ్వేసి ఆ మట్టిని అమ్మేసుకున్నారు. బయట అమ్మేసుకుని దాన్ని ఇప్పుడు ఏం ఎలా ఉంది? ఒక పెద్ద చెరువులా ఉంది. అంటే 162 మంది కేటాయించినటువంటి ఆ భూమి ఇవాళ ఒక చెరువు అయిపోయింది. ఇవాళ చెరువులో ఇస్తారా? కలెక్టర్ గారు సందర్శించి ఇంక ఇందులో ఏమి ఇస్తామండి, వేరే చోట చూద్దాంలేండి అనేటువంటి మాట చెప్తున్నారు అనేటువంటి మాట వినపడతా ఉంది. ఇంత దారుణంగా జగనన్న కాలనీలు కానీ ఎక్కడైనా మేము వెళ్ళిన ప్రతి చోట కూడా లబ్ధిదారులతో మాట్లాడాం. లబ్ధిదారులు సంతృప్తికరంగా ఉంటే మేము ఎప్పుడు కూడా దీని గురించి మాట్లాడకపోయి ఉండేవాళ్ళం. లబ్ధిదారులు పూర్తిగా చెప్తున్నారు చాలా అన్యాయం. పొమ్మూరులో మేము వెళ్ళేటప్పటికి ఆ టిట్కో హౌసెస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికప్పుడు ఒక ఆఫీస్ ఓపెన్ చేసేవాళ్ళు. మరుసటి రోజు జనసేన వాళ్ళు వస్తారని తెలిసి ఒక ఆఫీస్ని డిఈ ఆఫీస్ ఓపెన్ చేసి టేబుల్ కుర్చీలు వేస్తే ఆ టేబుల్ మీద ఆ ర్యాపర్స్ కూడా ఇంకా చెంపలేదు, కుర్చీల మీద కవర్లు కూడా ఇంకా తీయలేదు. డిఈ గారు అక్కడ ఉంటాడు. అక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులు అడిగాం, అమ్మ మీకు ఏమన్నా ఇంత ముందు నుంచి ఏమన్నా చెప్తున్నారా, ఫ్రీక్వెంట్గా వస్తున్నారా మీరు ఇక్కడికి అంటే, లేదండి మాకు రాత్రియే మాకు పిలుపు వచ్చింది, రండి మీరు మీకు కేటాయిస్తామనేటువంటి మాట చెప్పి మమ్మల్ని పిలిచారు, దానికోసం పరిగెట్టుకుంటూ వచ్చామంటే మరి ఇప్పటివరకు ఏం చేస్తామంటే ఇప్పటివరకు మమ్మల్ని పలకరించిన వాళ్ళే లేదండి అనేటువంటి మాట వాళ్ళు చెప్పారు. దీన్ని బట్టి ఏంటంటే జనసేన పార్టీ ఉద్యమం చేస్తుంది కనుక ఏదో రకంగా ఒక కంటి తుడుపుగా పసిపూసి మారేడికాయ చేద్దాం అనేటువంటి ఆలోచనతో అప్పటికప్పుడు ఆఫీస్ ఓపెన్ చేశారని అర్థమైంది. దాంతోపాటు మేము వెళ్ళేటప్పటికే మొక్కలు దిగుతున్నాయి అక్కడికి, తుప్పలు పట్టేసిన మొక్కలు. అలాంటి ప్రాంతంలో లారీల మీద తింటున్న ట్రాక్టర్ల మీద కొత్తగా మొక్కలు తీసుకొస్తున్నారు, లైట్లు బిగించడానికి లైట్లు తీసుకొస్తారు. ఇవన్నీ ఎందుకంటే జనసేన ఇవన్నీ ఇక్కడ ఏమి లేదని చూపిస్తుంది కాబట్టి ఉన్నాయని చెప్పడానికి ఆ మొక్కలు తవ్వడానికి గుంటలు తవ్వుతున్నారు. ఆ లైట్లన్నీ పాడైపోయిన లైట్లు మొత్తం ఉంటే కొన్ని చోట్ల వాటిని బాగు చేశారు. నాకు అనిపించింది జనసేన పార్టీ 365 రోజులు ఈ కార్యక్రమం చేపడితే కనీసం ఆ లబ్ధిదారులకి న్యాయం జరుగుతుందేమో అనేటువంటి మాట. లేకపోతే ఈ ప్రభుత్వం పట్టించుకునేటువంటి దిక్కు దివాణం లేనటువంటిది. నాయకులు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎన్ని మాట్లాడినా చెప్పచ్చు చాలా గొప్పగా ఉందని. ఇవాళ మేము స్టాటిస్టిక్స్ తోటి గణాంక వివరాలతోటి స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాం, మీరు చేసినంత బోగస్. ఎక్కడ 30 లక్షలు 75 వేలు అనౌన్స్ చేశారు, ఎక్కడ దాన్ని చివరికి 21 లక్షలు కుదించారు. ఆ 21 లక్షలు 153 వేలు మాత్రమే గ్రౌండ్ చేయగలిగారు. తర్వాత మనం అక్కడ చూసాం విజయనగరంలో ఉంటామా గంకలం ఆ ఊరి పేరు, ఆ ఊర్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసినటువంటి ఊర్లో, ఆ ఊర్లో చూస్తే మీరు చూసారు ఆ ఫౌండేషన్ వేసినప్పుడు మా జనసైనికులు చేయి పెట్టాడు కింద. అంటే ఫౌండేషన్ అనేది భూమి లోపలకు ఉంటుందా పైన తేలుతా ఉంటుందా, అంటే వీళ్ళకి నీళ్ళల్లో తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరో చెప్పారు మాకు అక్కడ రాజోల నియోజకవర్గంలో మహిళలు చెప్పారు, ఇవాళ ఇల్లు కట్టారంటే ఇక్కడ
ఇళ్లతో పాటు అందరికి బోట్లు కూడా సప్లై చేయాలంటే ఆ బోట్లలో రావాలి, అక్కడికి ఇళ్లలోకి వెళ్ళాలంటే అనేటువంటి మహిళలు అక్కడ చూపించిన సందర్భం కూడా వచ్చింది. దయచేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనవి చేస్తున్నాను, మీరు మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని సమర్థించుకోవడానికి ఏదో మసిపూసి మారేడికే మాటలు చెప్పద్దు. మీరు కూడా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు కానీ అక్కడ నాయకులుగా ఉన్నవాళ్ళు కానీ ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన మీరు ఖచ్చితంగా అక్కడ న్యాయం జరిగేలాగా లబ్ధిదారుల తరఫున పోరాడి వాళ్ళకి న్యాయం చేయండి అనేటువంటి మాట చెప్తున్నాం. ఈ రకమైనటువంటి విధానంతో వెళ్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని చేతకరించడం ఇప్పటికే మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని తరిమి తిరిమి కొట్టడానికి వీలుగానే ప్రజలందరూ సంసిద్ధులు అవుతున్నారు అనేటువంటి మాటను కూడా నేను మనవి చేస్తాను. అయిపోయింది కదా ఇంకా దాన్ని మనం ఆ రోజే మనం రెండు మూడు సార్లు చెప్పారు. మా ఇచ్చారుగా మా రాజమండ్రి ఇన్ఛార్జ్ గారు ఎరకొడిచాడు ఆయన. తర్వాత ఇది ఒకటి రెండు మూడు ముఖ్యమైన అంశాల్లో ప్రధానమైనవి లిక్కర్, ఢిల్లీ లిక్కర్ మాఫియాకి సంబంధించింది. ఇవాళ కూడా మనకి రోజు రోజుకి బయటపడుతున్నటువంటి నిజాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్ర నాయకుడు, మనీ లాండరింగ్ కేసుల్లో ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు, ఆయన కుటుంబం మొత్తం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేటువంటి మాట స్పష్టంగా కనబడుతుంది. మొన్న శరత్ చంద్రారెడ్డి గారు, ఆయన అల్లుడు అన్నగారైన, దాని గురించి కూడా నేను మొన్న మీ ప్రెస్ మీట్లో చెప్పాను, ఆయన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇవాళ కొత్తగా చూస్తే మనకి కనికారెడ్డి గారు, ఆయన భార్య కనికా టేక్రీవాల్ రెడ్డి గారు, ఆవిడ పేరు కనికా టేక్రీవాల్, పెళ్లి అయిన తర్వాత కనికారెడ్డి గారు, ఆవిడ ఈ జెట్ సెట్ గో అనేటువంటి ఈ ఏవైతే ఉంటాయి కదా ప్రైవేట్గా ఇస్తారు కదా విమానాలు వెళ్ళటానికి, దానికి సంబంధించి ఆవిడ బేగంపేటలో అది రన్ చేస్తుందని, ఇప్పుడు దుబాయ్లో ఏదో రన్ చేస్తుందని ఆవిడ, ఆవిడ ద్వారానే చాలామంది రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రైవేట్ ప్లేన్స్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళేదానికి వాళ్ళు అవే వాడుకున్నారు. చార్టర్ ఫ్లైట్స్ అంటారు కదా, చార్టర్ ఫ్లైట్స్, ఆ చార్టర్ ఫ్లైట్స్ వాడుకునేది ఆవిడ ద్వారానే వెళ్ళారని, అందులో కూడా ప్రధానంగా గతంలో హవాలా ఎలా ఉండేదో ఇక్కడ డబ్బులు పే అక్కడ డబ్బులు తీసుకోవడం, ఇక్కడ డబ్బులు పే చేస్తే అక్కడ డబ్బులు తీసుకోవడం ఉండేది కదా, అలాగా ఈ కనికారెడ్డి గారు ఇది ఊరికే జెట్ సెట్ గో అనేటువంటిది ఊరికే పెట్టారు తప్పితే దాని ద్వారా చాలా డబ్బుని ఇక్కడి నుంచి అక్కడికి ఈ లిక్కర్ మాఫియాలో ఉన్నటువంటి అన్యాయంగా ఆక్రమించినటువంటి డబ్బు ఏదైతే సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఈ విమానాల ద్వారా, అంటే అందులో ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తారు చార్టర్ ఫ్లైట్, దాని ద్వారా అందులో పెద్ద దానికి అజమాయిషీ కూడా లేదు బేగంపేటలు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అజమాయిషీ లేని సందర్భంలో ఆ ఫ్లైట్లో వాళ్ళు నాయకులు ప్రయాణిస్తారనేటువంటి మాట పైకి చెప్పి ఆ ఫ్లైట్లలోనే ఈ డబ్బు అంతా వేరే చోట్లకి వెళ్ళింది, దీని ద్వారా పెద్దగా మాఫియా జరిగింది అనేటువంటి మాట కూడా స్పష్టంగా వినపడతా ఉంది. దీనికి సంబంధించి నిగ్గు తేల్చడానికి ఈడీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మొన్న ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఇంత హడావుడి చేస్తున్నారంటే కూడా ఈ రకమైనటువంటి విధానాల నుంచి బయటపడడానికి లేకపోతే ఈడీ నుంచి వచ్చేటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నారు అనేటువంటి మాట కూడా వినపడతా ఉంది. దీన్ని ఎలాగే ఈడీ నిగ్గు తేలుస్తుంది, కాకపోతే మనకు ప్రైమాఫేసీగా కనపడేటువంటి అన్ని అంశాల్లో కూడా స్పష్టంగా ఆ శరత్ చంద్రారెడ్డి గారు, ఆయన భార్య కనికారెడ్డి గారి యొక్క హస్తం స్పష్టంగా కనపడుతుంది. మొత్తంగా విజయసాయిరెడ్డి గారి యొక్క కుటుంబం అంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగానే మనకి స్పష్టం కనపడుతుంది. కనుక ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక నాటకం. అదేవిధంగా అప్పుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏ రకంగా అప్పులు పెంచుకుంటూ పోతుందో ఇవాళ మీడియాలో చూశాను నేను. ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద అతి ఎక్కువగా అప్పులు చేస్తున్నటువంటి రాష్ట్రంగా ఘనత వహించింది ఏది, మన రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ నెంబర్ వన్ స్థాయిలో ఉన్నది, ఏది సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ కాదండి, నెంబర్ వన్లో ఉన్నది. అప్పులు ఎక్కువ చేయడంలో నెంబర్ వన్ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సంవత్సరం మొత్తం మీద 49 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అవసరం అవుతాయని చెప్పి బడ్జెట్లో చూపించి 48 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చూపించి ఇప్పటికే 6 నెలలు అయ్యేటప్పటికే 49 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు తెచ్చేసుకున్నారు అనేటువంటి మాట కనబడతా ఉంది. ఇది బడ్జెట్లో చూపించేది, బడ్జెట్లో చూపించకుండా వేరేగా వాళ్ళు గవర్నమెంట్ కార్పొరేషన్స్ నుంచి ఇతరత్ర సంస్థల నుంచి తీసుకున్న అప్పులు ఇందులో చూపించరు. కానీ రీపేమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర నుంచి వసూలు చేసే పన్నుల్లోంచో ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళు రీపే చేయాలి. వాళ్ళు సొంతంగా రీపే చేయడం సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టరు కదా, ఇక్కడి నుంచి రీపే చేయాలి. దానికి
వాళ్ళు చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఆ విభాగం ఏం చెప్పారంటే, మీరు ఒకవేళ తిరిగి రీపే చేసేటప్పుడు ప్రభుత్వ ఖజానీ నుంచో లేకపోతే మీరు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచో మీరు కడితే అది ఖచ్చితంగా మీరు బడ్జెట్ లో చూపించినా చూపించకపోయినా మీకు మొత్తం లెక్కల్లో 48 లక్షలే రాదు, ఇవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుద్ది, చాలా ఎక్కువ అప్పులైపోయి ఉంటాయి అనేటువంటి మాట చెప్పారు. అంటే ఇవాళ నాకు తెలిసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన యొక్క కార్యక్షేత్రం అమరావతి కాదండి, ఆయన ఉండేది మన రాష్ట్రంలో కాదు, ఆయన ఢిల్లీలో ఉండేటువంటి ఒక మనకి ఆంధ్రాలో ఆర్థిక మంత్రిగా ఉండి ఢిల్లీలో నివసించే వ్యక్తి. ఎందువల్లంటే నెల వచ్చేటప్పటికి 29 రోజులు ఆయన ఢిల్లీలో ఉంటారు, ఆ చుట్టూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు అన్ని చుట్టూ తిరుగుతారు, లేకపోతే ఆర్బీఐ చుట్టూ తిరుగుతారు, ఆర్బీఐ దగ్గర అప్పు తెచ్చుకోవడానికి ప్రతి నెల కూడా ఆయన చేసే పని ఏంటంటే అప్పు ఏ రకంగా తీసుకురావడం అనేటువంటి దాని మీదే నిరంతరం ఆయన ఉంటున్నారు. తప్పితే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ రకంగా మెరుగుపరుచుకోవాలి, మన రెవెన్యూని ఎలా పెంచుకోవాలి, ఏ రకంగా ఫైనాన్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఫిస్కల్ పాలసీ ఏ రకంగా ఉండాలనేటువంటి దాని మీద ఏ రకంగానూ లేదు. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా వాళ్ళు అన్ని తప్పులు తరకలుగా చేస్తున్నారు, దాంతోపాటు అప్పులు ఎలా పెంచుకుంటూ పోతున్నారు, ఇవి తిరిగి కట్టేటప్పుడు మనం ఏ రకమైన పరిస్థితికి వెళ్ళిపోతామో అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల ద్వారా ఇవి ప్రజలకు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఎలా అధోగతి పాలు చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి అంశం మీద కూడా మేము పూర్తిగా జనసేన పార్టీ కేంద్రీకరిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రజలను చైతన్యపరచడానికి పార్టీ సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా స్పష్టం చేస్తాం.